కోవిడ్ వ్యాక్సిన్ పై ఇప్పటికీ అనేక మందికి సందేహాలున్నాయి. టీకా వేసుకున్నా కరోనా వస్తే ఇంకెందుకు తీసుకోవాలనే అభిప్రాయం కొందరిలో ఉంది. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుందని, ప్రాణాపాయ స్థితికి వెళ్లే పరిస్థితి ఉత్పన్నం కాదని నిపుణులు చెబుతున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్య బృందం చేసిన పరిశీలనలోనూ అదే నిజమని తేలింది. ఈ పరిశోధన ఇంటర్నేషనల్ జర్నల్లోనూ ప్రచురితమైంది. టీకానే కోవిడ్ నుంచి రక్షణ ఇస్తుందని మరోసారి నిరూపితమైంది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిపిన పరిశోధనలో వాస్తవమని తేలింది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగాధిపతి కిరణ్ మాదల, రేడియాలజీ విభాగాధిపతి మధుసూదన్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంతోష్ బృందం ఈ పరిశీలన నిర్వహించింది. జీజీహెచ్లో ఏప్రిల్ 1 నుంచి 25 వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 206 మందిని ఎంపిక చేశారు. వ్యాక్సిన్ తీసుకోకుండా కోవిడ్ బారిన పడిన 180 మంది ఒక గ్రూప్గా, 26 మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వైద్య సిబ్బందిని మరో బృందంగా విభజించారు. వారందరి ఆరోగ్య పరిస్థితి, వైరస్తో నెలకొన్న పరిణామాలపై వైద్య బృందం నెల రోజుల పాటు అధ్యయనం చేసింది. వైద్య బృందం పరిశీలనలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 26 మంది సిబ్బంది కోవిడ్ బారిన పడినా ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదు. 26 మందికి సిటీ స్కాన్ చేయగా ముగ్గురికి మాత్రమే పాజిటివ్, మిగిలిన 23 మందిలో నెగిటివ్గా వచ్చింది. ముగ్గురిలో ఊపిరితిత్తుల వరకు స్వల్ప ఇన్ఫెక్షన్ వచ్చింది. మిగతా వారిలో వైరస్ ఎలాంటి ప్రభావం చూపలేదు. వారంతా హోం ఐసోలేషన్లో ఉంటూ కోలుకున్నారు. వ్యాక్సిన్ తీసుకుని 180 మందిలో వైరస్ వ్యాప్తి 40 మందిలో స్వల్పంగా, 70 మందిలో మధ్యస్థంగా, 50 మందిలో తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. 89% మందికి సిటీ స్కాన్లో ఇన్ఫెక్షన్ పాజిటివ్ వచ్చింది. వ్యాక్సిన్ తీసుకోని వారిలో దాదాపు 120 మందికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. వ్యాక్సిన్ తీసుకుని 180 మందిలో 85 మందికి ఆక్సిజన్ బెడ్పై చికిత్స అందించాల్సి వచ్చింది. ఇందులో కొందరిని ఐసీయూకు తరలించి చికిత్స చేయాల్సి వచ్చిందని పరిశీలన బృందం తెలిపింది. వారంతా మహారాష్ట్ర వేరియంట్ డెల్టా వైరస్ దాటిని తట్టుకున్నారు. ఎవ్వరిలోనూ కరోనా పెద్దగా ప్రభావం చూపించలేదు. పర్టికులర్గా మేము స్టడీ చేసే టైంలో అప్పుడు ఉన్నటువంటి వేరియంట్ పర్టికులర్లీ B.1.617.2 డెల్టా వేరియంట్ అంటాం. సో అది దాని మీద తీసుకున్న ఆ వేరియంట్ ప్రసరణ ఎక్కువగా ఉన్న టైంలో మన వాళ్ళు చేసినటువంటి స్టడీ, ఏదైతే ఈ వ్యాక్సిన్ ఎఫెక్ట్ గురించి చేసిన స్టడీనిగా భావించాలి. ఇప్పుడు చాలామంది దానికి వ్యాక్సిన్ పనిచేయదు, అది దానికి వ్యాప్తి వేగం కూడా ప్రపంచంలో అన్నిటికంటే కూడా ఈ వేరియంట్కి వ్యాప్తి వేగం ఎక్కువ. డెల్టా వేరియంట్కి వ్యాక్సిన్ ఎస్కేప్ కూడా సౌత్ ఆఫ్రికా తర్వాత దీనికి ఎక్కువ. బట్ ఇంత ప్రతికూలతల మధ్య కూడా మన వ్యాక్సిన్ ఏదైతే మేము ఇక్కడ పరిశోధన చేసిన కోవిషీల్డ్ మనం ఏమంతా తీసుకుంది, ఈ వ్యాక్సిన్ దాని మీద కూడా పనిచేస్తుంది. మన డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో చేసింది ఏంటంటే, రియల్ వరల్డ్ డేటా ప్రకారం మన వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో 26 మంది గ్రూప్లో ముగ్గురికే లంగ్ ఇన్వాల్వ్మెంట్ అయింది. అది కూడా మైల్డ్ కేటగిరీ, ఆల్మోస్ట్ అది నథింగ్ అనంటే మైల్డ్ కూడా లెస్ ఇన్వాల్వ్మెంటే. కాబట్టి జనాలు ఈ అపోహని వదిలేసి తప్పనిసరిగా వాళ్ళకి ఏది దొరికితే ఆ వ్యాక్సిన్ తీసుకోండి, గవర్నమెంట్ నిర్దించిన గడువులో తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకున్న గ్రూప్లో అంటే 12% మాత్రమే లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అదే అన్వాక్సినేటెడ్ గ్రూప్లో 88% లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం పరిశీలనలో తేలింది. ఈ పరిశోధన నివేదికను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ అండ్ క్లినికల్ రీసెర్చ్లో ఈ వారం ముద్రించారు.